శ్రీకాకుళం జిల్లా పలాసకా సిబ్బుగ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలతో త్రాగునీటి ప్రాజెక్టుకు మంత్రి సిద్ధిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారు. 60 ఏళ్లలో చేయిన అభివృద్ధి వైసీపీ వచ్చిన 3 ఏళ్లలో పరుగులు పెడుతుందని ప్రతిపక్షాలకు చొరకలు నటించారు. ఇంటింటికి కుళాయి అమర్చిన తర్వాతే ఓటు అడిగేందుకు వస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డాక్టర్గా సేవలు అందిస్తున్న సమయంలో తన సొంత నిధులతో మందస మండలం సరియపల్లి గ్రామంలో వాటర్ ట్యాంకర్ కట్టించి నీటి సదుపాయం కల్పించినట్లు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు ఆ గ్రామానికి నీటి సదుపాయం లేదని ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుని మన వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు ఏమంటారు నాకు తెలిసి మున్సిపల్ కౌన్సిల్ మరొకటి ఉండదు. ఎందుచేతంటే వాళ్ళ కౌన్సిలర్ అవడానికి కూడా మీకు 100 వాగ్దానాలు చెప్తారు. మరి అందులో ప్రధానమైనటువంటిది ఇదిగో మన మంత్రి చెప్పినాడు, ఆయన పట్టుకున్నాడంటే విడిచిపెట్టడు. జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది, జరుగుతుందని మీకు ఇంటింటి కూడా వచ్చి చెప్పే ఉంటారు. ఇది వేదిక మీద కూర్చున్నటువంటి వీళ్ళందరి విజయం అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ సవినీయంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాజెక్టుని